నమస్తే ఫ్రెండ్స్, కేసిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ఘుమఘుమలాడుతూ మంచి వాసననిచ్చే సాంబార్ కోసం సాంబార్ పొడిని చేయటం చూద్దామండి. చెన్నై హోటల్ సాంబార్ రుచి వాసన ఇంట్లోనే దొరుకుతుంది. నేను చెప్పిన కొలత మార్చకుండా చేయండి. బిగినర్స్ కూడా పర్ఫెక్ట్ సాంబార్ పొడి ఇంట్లోనే చేసేస్తారు. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ప్యాన్ని వేడి చేసి అరకప్పు ధనియాల్ని వేసుకోవాలి. ఇది 125 ml కప్ అండి. కొలత కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ సాంబార్ పొడిని చేయగలరు. లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. మాడిపోకుండా మంచి వాసన వచ్చే వరకు వేయించితే సరిపోతుందండి. వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ధనియాలు వేయించిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేయించాలి. ఇవి దోరగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. స్మెల్ రిలీజ్ అయ్యే వరకు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు వేసి వేయించాలి. లో ఫ్లేమ్లో రంగుమారి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. మసాలాలన్నీ విడివిడిగా వేయించుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, పప్పులు ఒక్కొక్కటి వేగటానికి సమయం ఎక్కువ పడుతుంది, తక్కువ పడుతుంది. అన్నీ కలిపి వేయించే కన్నా ఇలా విడివిడిగా వేయించుకుంటే త్వరగా వేగుతాయి, బాగా వేగుతాయి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 15 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఎండుమిరపకాయలు కాశ్మీరీ మిరపకాయలైనా తీసుకోవచ్చండి. కారం మంచి రంగులో ఉంటుంది, ఘాటు కూడా తక్కువగా ఉంటుంది. కాశ్మీరీ చిల్లీ అయితే 20 వరకు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేయించి పక్కకు తీసుకోవాలి. ఎండుమిరపకాయలను తుంచి వేసుకుంటే లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయి. మిరపకాయలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 గుప్పిళ్ళ కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకైనా వేసుకోవచ్చు, లేదా ఎండబెట్టిందైనా వేసుకోవచ్చు. శుభ్రం చేసిన కరివేపాకు 2 గుప్పిళ్ళు వేసుకోవాలి. సాంబార్ పొడికి మంచి వాసననిచ్చేది కరివేపాకేనండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే సాంబార్ అంత రుచిగా ఉంటుంది. ఇది వేగిన తర్వాత ప్లేట్లోకి మార్చి చల్లారబెట్టుకోవాలి. అలాగే కొంచెం కట్టింగు వేసి పొంగించాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. కట్టింగు వేస్తే సాంబార్కు మంచి వాసన రుచి వస్తుంది. అలాగే 1 స్పూన్ కళ్ళుప్పు వేసి తేమపోయే వరకు వేయించాలి. సాంబార్ పొడి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి ఉప్పు వేస్తారు. ఇది సముద్రపు ఉప్పు, దొరికితే ఇది వేసుకోండి. లేదంటే సాల్ట్ మిక్సీ వేసేటప్పుడు వేయండి, వేయించక్కర్లేదు. దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకోవాలి. జార్లో వేశాక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకవేళ మీరు కళ్ళుప్పు, కట్టింగు కాకుండా సాల్ట్, ఇంగు పొడి వేసుకోవాలనుకున్నప్పుడు ఈ స్టేజ్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఆరిన తర్వాత 8 కంటైనర్లో స్టోర్ చేసుకుని సాంబార్ చేసేటప్పుడు 1 స్పూను లేదా 1.5 స్పూను యాడ్ చేసుకోవాలి. 1 స్పూను 1.5 స్పూను సరిపోతుంది. సాంబార్కి మంచి వాసన, చిక్కదనం వస్తుంది. అందరూ అడుగుతారండి మీరు ఏ సాంబార్ పొడి వాడుతున్నారని. అంత మంచి రుచి, వాసన ఇష్టపడి అడిగి మరీ తింటారు. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. Thank you for watching.